ओके फ्रेंड्स प्रीव्यू चूसर कदा सो लेट गेट ट्यूटोरियल फर्स्ट इकड़ा नेन ऑलरेडी क्रिएट चेसुकुना ई वीडियो ने चूपिस्तानु चूडंडी सो इप्पुडु इकड़ प्ले चेस्तानु ओके सो इदे वीडियो मीरु प्रीव्यू लो चूसारु वेरी सिंपल सो మీకు ఈ ఆడియో కావాలంటే దీని లింక్ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి ఆడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో డైరెక్ట్ గా ఆడియో లింక్ అనేది వచ్చేస్తుంది సో ఈ రీల్ కూడా లింక్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో ఉంటుంది అండ్ మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇదే రీల్ ని నేను పోస్ట్ చేశాను ఓకే సో ఈ రీల్ లింక్ కూడా మనకు టెలిగ్రామ్ సారీ మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడ నుంచి మీరు ఈ రీల్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ట్యూటోరియల్ ఎలా అంటే ఇక్కడ టోటల్ గా మనకి ఇక్కడ ఫోటోస్ కావాల్సింది ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఫోటోస్ ఓకే టోటల్గా ఇక్కడ 8 ఫోటోస్ అనేది కావాలి సో ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో అదంతా కూడా చెప్తాను ఫస్ట్ మీరు ఇక్కడ మనకు ఇక్కడ ఆడియో అనేది ఇంపార్టెంట్ సో మనకు ఫస్ట్ ఇక్కడ ఆడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మీరు ఒక 8 ఫోటోస్ని ర్యాండమ్గా ఇంపోర్ట్ చేసుకోవాలి సో మీ గ్యాలరీ నుంచి ఓకే సో ఈ విధంగా మీకు నచ్చిన ఒక 8 ఫోటోస్ని ర్యాండమ్గా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రాసెస్ వచ్చేసి ఆడియో సో ఇక్కడ ఈ ఆడియోని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట సో మెయిన్ ఇక్కడ ఆడియో సో ఏదైతే ఆడియోలో వచ్చే బీట్స్ ఉంటాయో ఆ బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఫోటోస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి సింపుల్గా ఇక్కడ నేను బీట్స్ మీద క్లిక్ చేసుకుంటాను సో బీట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేను బీట్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్నాను చూడండి ఫస్ట్ బీట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ 8, 9, 10, 11, 12, 13 ఓకే సో ఈ విధంగా 13 వరకు బీట్స్ యాడ్ చేస్తున్నాను సో వెరీ సింపుల్ బీట్స్ మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఇక్కడ ఈ ఆడియోగ్రాఫ్ అనేది ఎక్కువగా ఎక్స్పాండ్ అనేది అవుతుందన్నమాట ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి బీట్ వచ్చినప్పుడు సో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ అనేది ఎక్కువగా అవుతుంది ఆడియో సో ఇక్కడ ఈ విధంగా ఓకే సో ఈ విధంగా ఇక్కడ బీట్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉండాలి సో ఫస్ట్ ఫోటోని ఈ విధంగా చూస్ చేసుకోవాలి సో ఫస్ట్ ఫోటోని ఇక్కడ 3 సెకండ్స్ వరకు ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని సో మళ్ళీ ఇదే ఫోటోని డూప్లికేట్ చేసుకోవాలి డూప్లికేట్ చేసుకొని ఇక్కడ టోటల్గా ఇక్కడ ఫస్ట్ 1 ఫోటోస్ని ఆల్మోస్ట్ ఇక్కడ 6 సెకండ్స్ వరకు ఉంచాలి ఓకే ఫస్ట్ ఫోటోని ఒక ఫోటోని 6 సెకండ్స్ వరకు ఉండాలి తర్వాత ఇక్కడ 6 సెకండ్ నుంచి ఒక బీట్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా మనకి ఇక్కడ ఓకే ఓకే సో ఈ మెయిన్ బీట్ అయితే వస్తుంది ఎక్కడైతే ఈ బీట్ వస్తుందో అక్కడ నుంచి ఇంకొక ఫోటోని రావాలన్నమాట ఇక్కడ సెకండ్ ఫోటోని రావాలి సెకండ్ ఫోటో ఎంతవరకు అంటే ఇక్కడ ఈ బీట్ వచ్చేంతవరకు ఉండాలి ఓకే సో ఈ బీట్ వచ్చేంతవరకు సెకండ్ ఫోటో ఇక్కడ నుంచి థర్డ్ ఫోటో ఉండాలి థర్డ్ ఫోటో ఓకే దాని తర్వాత మనకు ఆటోమేటిక్గా సెకండ్ బీట్ వస్తుంది సో ఇక్కడ నుంచి ఫోర్త్ ఫోటో తర్వాత ఇక్కడ ఒక బీట్ వస్తుంది ఫిఫ్త్ ఫోటో ఇక్కడ ఒక బీట్ వస్తుంది 6, 7, and 8 ఈ విధంగా సో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ నుంచి కొత్త ఫోటో స్టార్ట్ అవ్వాలి ఈ విధంగా ఓకే సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తా సో మీకు ఇక్కడ బీట్ వస్తుంది కదా సో ఈ బీట్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోటోని తీసుకురావాలి ఈ విధంగా అండ్ ఇక్కడ వరకు మాత్రమే ఉండాలి ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ నుంచి ఒక కొత్త ఫోటో అనేది రావాలన్నమాట ఓకే సో ఈ విధంగా అండ్ దీని తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఫోటోకి ఎఫెక్ట్ ఏది ఇవ్వాలంటే స్టార్టింగ్ ఫోటోకి ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా వైట్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి ఓకే సో ఈ వైట్ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్ ఫోటోకి ఇవ్వాలి ఎంతవరకు ఓవరాల్ టోటల్ 3 సెకండ్స్ వరకు అండ్ దీని పీరియడ్ వచ్చేసి 0.30 సెకండ్స్ ఓకే ఈ రేంజ్లో ఉండాలన్నమాట ఓకే సో ఈ రేంజ్లో స్టార్టింగ్ ఫోటో మొత్తంకి 6 సెకండ్స్ ఉన్నాయి కదా ఫోటో ఆ 6 సెకండ్ ఫోటోని 2 పార్ట్గా 3 సెకండ్స్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా సింపుల్గా సో ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది ఇక్కడ నేను సో ఇక్కడ నుంచి ఈ విధంగా 2 పార్ట్స్గా ఇక్కడ ఒకటి అండ్ ఈ విధంగా 3 పార్ట్స్గా కట్ చేసుకున్నాను ఇక్కడ ఓకే సో ఈ విధంగా అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక కట్ వేసుకోవచ్చు మీరు కావాలంటే లేదా మీరు వదిలేయొచ్చేది సో నేను ఎక్స్ట్రాగా కొంచెం వదిలేను కానీ సో ఇక్కడ కూడా ఒక కట్ వేసుకోవచ్చు మీకు నచ్చితే అండ్ ఇక్కడ ఎఫెక్ట్ వచ్చేసి స్టార్టింగ్కి వైట్ ఎఫెక్ట్ ఓకే దాని తర్వాత ఫోటో కూడా ఇక్కడ కూడా వైట్ ఎఫెక్టే దీనికి కూడా వైట్ ఎఫెక్ట్ ఓకే సో ఇవన్నిటికి వైట్ ఎఫెక్ట్ ఇవ్వాలి అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి వీటన్నిటికీ ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి వీటికి ఎక్స్పాండ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట ఓకే ఈ ఎక్స్పాండ్ ఎఫెక్ట్ అండ్ వీటి డ్యూరేషన్ వచ్చేసి సింపుల్గా 0.50 సెకండ్స్ వరకు ఉంటుంది అండ్ ఇక్కడ మిగతా అన్ని ఫోటోస్కి ఇక్కడ నుంచి సేమ్ అదే ఎఫెక్ట్
సింపుల్ గా ఎక్స్పాండ్ ఎఫెక్ట్ అదే ఇవ్వాలి. ఓకే, అన్ని ఫొటోస్ కి ఎక్స్పాండ్ ఎఫెక్ట్. సో ఈ ఫోటో ఈ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట, అన్ని ఫొటోస్ కి ఎక్స్పాండ్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫోటోకి వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ ఈ పొజిషన్ తీసుకొచ్చి ఇక్కడ జూమ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ ఫోటోకి. సో ఈ వీటికి కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కావాలంటే దీనికి కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని అండ్ ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సేమ్ ఫోటోని జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఇది ఒకటి. అండ్ దీని తర్వాత ఈ ఫోటో కూడా సేమ్, స్టార్టింగ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎండింగ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఓకే, వీటికి కీ ఫ్రేమ్ అవసరం లేదు, వీటికి అలాగే ఉండనివ్వండి. ఓకే, సో టోటల్గా మనకు ఇవి ఎఫెక్ట్స్. ఓకే, టోటల్గా మనకు 8 ఫొటోస్ కావాలి. 8 ఫొటోస్కి కేవలం 2 ఎఫెక్ట్స్ మాత్రమే యూజ్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఈ వైట్ ఎఫెక్ట్, స్టార్టింగ్ 2 ఫొటోస్కి స్టార్టింగ్ 0 సెకండ్ నుంచి 6 సెకండ్ వరకు ఈ ఎఫెక్ట్ ఇవ్వాలి. దాని తర్వాత మిగతా అంతా కూడా ఈ ఎక్స్పాండ్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఎక్స్పాండ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట అన్ని ఫొటోస్కి. ఓకే, అండ్ దీని తర్వాత అక్కడ ఫోటోని కొంచెం ఇక్కడ జూమ్ చేసుకోవడానికి కీ ఫ్రేమ్ అంతే. సో ఈ 3 ఎఫెక్ట్స్ మాత్రమే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆడియోలో సింపుల్గా బీట్స్ ఉంటాయి, బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఎగ్జాక్ట్గా ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. వెరీ సింపుల్. ఓకే, సో కావాలంటే మీకు ఈజీగా మీరు ఇక్కడ టైం లైన్ని నోట్ చేసుకోవచ్చు. సో నేను ఏదైతే టైం లైన్ యూస్ చేస్తున్నానో ఆ టైం లైన్ని నోట్ చేసుకొని అదే టైం లైన్లో మీ ఫొటోస్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే,